థ్యాంక్ యూ మేడం. రైల్వేలంటే ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి చాలా వరప్రసాద్ అది కూడా వెలుగొండ ఎటువంటి మనకు ముఖ్యంగా ఒంగోలు పట్టణం చూసినప్పుడు లెవెల్ ఆల్సీ ఎల్సీ నెంబర్ టూ సంపే అనేది కూడా మనం నిర్వహణ చేసుకునేదానికి వీలుంటున్నారని ఆర్ఎంపి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి నేను గౌరవ కృష్ణబాబు గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో వారితో కూడా రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదనేది ఈ దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్రానికి మన నిధులు వస్తున్నాయి ఉన్నప్పుడు ఈ రైల్వే ఆర్ఓబీలు ఆర్యూబీలు అంటే మన సూర్యాని పట్టణంలో కావాలి, కనుకూరులో కావాలి, పాటల దగ్గర కూడా సిక్స్లో ఇంకా కూడా కొన్ని స్లోగా ఉన్నాయనేది కూడా వింటూ వస్తున్నా నేను. దయచేసి మీరు కూడా అవి ఇది చాలా ఇంపార్టెంట్, అక్కడ కూడా మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. దీని యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాను అది మీరు స్పీడప్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాము సార్. చాలా టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తీసుకోవడం వల్ల నేను 100% రైల్వే ఫిస్ట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాను సార్. సో అది కూడా 100% చేయడానికి కూడా ప్రపోజల్ ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ఒంగోలు జిల్లా జయంకరణ్ గారు, జయ వెంకట రెడ్డి గారికి, సిఓ గారు గాంధీ గారికి, మా సహచర శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ఆర్ఎంపీ విషయం చర్చ అనేది గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశాల మీదట ప్రథమంగా చెప్పుకునేది ఏమిటంటే నేను గౌరవ ముఖ్యమంత్రి వర్గ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒంగోలు జిల్లా అంటే 8 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు అనేది ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అన్నీ కలిపి ఒక జిల్లాను చేసినందుకు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. ఈరోజు ఆర్ఎంపి సమీక్ష అనేదంటే ముఖ్యంగా చాలా అవసరాలు ఉన్నాయి సార్. ఆర్ఎంపి విషయంగా ఈరోజు పేపర్లో చూస్తున్నాము మెస్ వారి పైకి ఒంగోలు అనేది స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే చేయాలనే ప్రతిపాదన అనేది సెంట్రల్ మంత్రివర్గాలతో కూడా మేము చర్చించడం అయింది. ఆ తర్వాత అక్కడ గిరిధర్ గారైన ఐఏఎస్ గారు ఉంటే ఆంధ్రకేంద్ర వారు కూడా అంగీకరించి ఇప్పుడు పేపర్లో కూడా మనం మెస్ వారి పట్టు చేపడుతున్నది కూడా స్టేట్ హైవేస్ 107 కిలోమీటర్లు అది స్టేట్ హైవేస్ నుంచి సెంట్రల్ హైవేస్ కూడా అంటే నేషనల్ హైవేస్ తీసుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. చాలామంది చూస్తూ ఉంటారు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా పొద్దున నుంచి చీమకృతి ఒంగోలు రావాలంటే చాలా కష్టపడుతున్నాం. మెయింటెనెన్స్ వరకు కూడా 6 కోట్ల రూపాయలతో కొంతవరకు వర్క్స్ జరుగుతున్నాయి. మనకు పూర్తిగా ఒక అవగాహన వచ్చి 2 లేన్ నుంచి 4 లేన్ కూడా చేసుకునేందుకు బెస్వార్ ఫ్యాక్టరీ ఒంగోలుకి ఇది ఒక మంచి ప్రతిపాదన సార్. అది అందుకు మనం సరే అదే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు గడ్కరీ గారిని కేంద్ర మంత్రి వారు కలిసి అందులో ఇచ్చిన లిస్టులో ఇది ఉండటం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మెయిన్గా కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంటే ఎంపీగా ఉన్నాం కాబట్టి రైల్వేలో ఆర్యూబి ఆర్ఓబి ఇవి చాలా ముఖ్యం. రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది దీనిని ప్రత్యేకంగా మన రైల్వే మినిస్ట్రీ వారు 50% అనేది కాశ్మీర్ వారు పరిస్థామని ఎప్పటి నుంచో చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా 50% అనేది భరించుకొని వస్తున్నప్పుడే వీలవుతుందని అయినా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి నిధులు లేని ఉన్నందువల్ల
మనం ఇవన్నీ కూడా మనం ముందు తీసుకోలేకపోతున్నాం కాబట్టి రైల్వే మంత్రి గారితో కూడా ఎంపీలు కూడా అందరూ వెళ్ళి అడగటం కూడా జరిగింది. వారు దీనిని ఏ విధంగానైనా మీరు ఆలోచించి అంటే అక్కడ ఆర్యుడి రోడ్ అండర్ బ్రిడ్జ్ అయినా లేకపోతే ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అయినా కూడా ఆ ప్రతిపాదన అనేది త్వరితగా మీరు తయారు చేయిస్తే రైల్వే మినిస్ట్రీలో కూడా అక్కడికి వెళ్ళి దాన్ని శాంక్షన్ చేయించుకునే దాని కొరకు ఎంతో వీరులు దాన్ని కూడా చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం సార్, ఆర్ఎంపీ విషయం అంటే సింగరాయకొండ దగ్గర కలిగివాయి సింగరాయకొండ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏదంటే ఎయిర్ స్ట్రిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారికి నిర్మాణం చేసి మేదర్మెట్లో కూడా ఇది ఒక ప్రాజెక్ట్ అనేది గౌరవప్రదంగా భారతదేశంలోనే 13 ఇటువంటి ప్రపోజల్ చేస్తుంటే అందులో ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు అది కూడా ప్రకాశం జిల్లాలో రావడం అనేది మన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం అనేది కూడా మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సింగరాయకొండ ప్రాంతంలో అయితే వారికి కావాల్సింది ఒక ఆల్టర్నేటివ్ రోడ్ అనేది కూడా పీడీఐ నేషనల్ హైవేస్ వారు కూడా మార్నింగ్ మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నారు. ఉన్నప్పుడు ఆ ఆల్టర్నేటివ్ రోడ్ అంటే స్టేట్ హైవేగా ఉండాలండి, ఆ స్టేట్ హైవేని నేషనల్ హైవేగా కూడా కన్వర్ట్ చేసుకునే దానికి కూడా మరి వీలు ఉన్నది. ఇన్ కేసు ఎమర్జెన్సీలు కూడా బైక్స్ ల్యాండ్ అయినప్పుడు ట్రాఫిక్ డిస్ట్రప్షన్ అనేది కూడా లేకుండా ఉంటుంది అనేది అది కూడా ఎస్సీ గారితో కూడా మీరు ఆలోచించి ఏ విధంగా ఎక్కడ ఉంటే ఆ స్టేట్ హైవే ఉంటే అంటే అక్కడ మెయిన్ రోడ్ బ్లాక్ అయినప్పుడు నేషనల్ హైవేస్ ఆ లూప్ లైన్ లో అక్కడ వెళ్ళేసి బయట ట్రాఫిక్ అనేది కూడా కంట్రోల్ చేసుకునే దాని కూడా కూడా మీరు దాన్ని మీకు తెలుపుకుంటున్నాను. అందరికీ పోతుంది మన దీని దగ్గర నుంచే రెడ్డి మన దగ్గర నుంచి అందరికీ రూట్ ఉంటుంది, అక్కడి నుంచి బేదర్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ ఒకటి చెప్తారా, ఇటు పక్క కూడా ఒకటి రోడ్డు తూర్పు కూడా ఏమైనా ఉందేమో ఒకటి ఆలోచన ఆల్టర్నేటివ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదే రెండోది ఇలా చేంజ్ చెప్పలేదండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 2019 నుండి ఈ రోజు వరకు ప్రారంభించిన జిల్లాలో గుంటూరు పొదిలే మెయిన్ కనెక్టివిటీ ఉంది. ప్రధానమైన దారి అండి, దాని మీద గౌరవ ఎస్సీ గారికి చైర్పర్సన్ గారికి కేసీ గారికి కలెక్టర్ గారికి మేము మనవి చేస్తున్నాం. దాని మీద మనం వెంటనే దృష్టి పెట్టాలి. యాక్సిడెంట్లు కూడా మన జిల్లాలో ఎక్కువగా అవుతున్న రోడ్డు అదే అని అనేక నంబర్లు చెప్తున్నాయి. దర్శి రోడ్డు ఉంది, ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ రోడ్డు, అది జిల్లాలో రెండవ ప్రాధాన్యత కలిగిన రోడ్డుగా దాన్ని గుర్తించమని కోరుతున్నాం. అలాగనే బోల్డ్ రాస్తా మెడ్రాస్ రోడ్డు ఉంది, చేమకుర్తి నుండి వయా కష్టాలు సీతారాంపూర్ కిందగా ఇరవై వెల్లూరు చీరాల రోడ్డు కలుస్తుంది, దాని మొదలు స్ట్రాటజిక్ రోడ్డుగా కూడా దాన్ని గుర్తించమని కోరుతున్నాం. ఈ రెండింటి మీద అధ్యయనం చేసి ఇప్పటికే ఉన్న రోడ్లను పూర్తిగా ఆధునికించే కార్యక్రమాన్ని 4 లైన్స్ చేసే అవకాశం ఉన్న ప్రతి రోడ్డు చేయమని కోరుతున్నాం. అలాగే చిన్న చిన్న బిడ్జీల విషయంలో పదే పదే మేము మీ మన డిపార్ట్మెంట్ దృష్టికి తెచ్చినాము. మన రోడ్ సెంటర్ నుండి నిర్మాణూరు కనెక్టివిటీ రోడ్డు, రోడ్ సెంటర్ నిర్మాణూరు కనెక్టివిటీలో 2 వాగులు ఉన్నాయి. ఆ వాగుల మీద బిడ్జీని ఇప్పటికే 10 వాగులు ఎప్పుడు వర్షం పడినా వరదలు వచ్చి ఆ సమీపంలో పొలాల మీద పడి రాకపోకలకు ఇబ్బంది కలిగి 2 సార్లు పిల్లలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. వర్షాన్ని బిడ్జీని తక్షణమే దృష్టి పెట్టాలి. రోడ్స్ వేస్తా ఉన్నారు, స్టేట్ హైవేస్ అని ఎంటీఆర్ రోడ్స్ అని, అసలు ఈ రోడ్లకి డైలీ కెపాసిటీ ఎక్కువ, ఎంత టనేజ్ ఆఫ్ వెహికల్స్ ఇస్ అలౌడ్ ఆఫ్ దీస్ రోడ్స్. ఇప్పుడు ఈ రోడ్స్ అని బ్యాడ్గా దెబ్బతింటానికి ప్రధాన కారణం ఓవర్ రోడ్తో ఉన్న వెహికల్స్ ప్రయాణం చేయడం వల్ల అనేది ఒక ప్రధానమైన అంశం. దీని మీద మీరు ఒక క్లారిటీ ఇస్తే మాకు ఆ వెహికల్స్ ఎంత టనేజ్ ఉన్న వెహికల్స్ ఆ రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చనే తెలుస్తుంది. రెండవది, ఏదైతే ఇటీవల కురిసిన కంటిన్యూషన్గా కురిసిన భారీ వర్షాలకి దెబ్బతిన్న రోడ్ల కోసంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేయడం జరిగింది రిపేర్స్ అని. దీనికి సంబంధించి మీ గౌరవ శాఖ మంత్రి గారు జయరామ్ గారు అలాగే మీ ఈఎన్సీ గారు వారి ఇరువురు కూడా స్పష్టమైన ఆదేశాన్ని అందరి జిల్లా అధికారులకి ఆ దిగువ స్థాయి డివిజనల్ అధికారులు పెట్టడం జరిగింది. ఎక్కడైనా సింగల్ టెండర్ వచ్చినా అర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని వర్క్ వాల్యూ తక్కువ కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సార్.
we're getting the first step, very small vehicles. If it is connecting to two bundles or two divisions, so akkada elanti vehicles pothundani load bearing capacity deeniki estimate chestha. So it support the what kind of road you are laying. So వాళ్ళు అడిగిన సమాధానం అడుగుతున్న ప్రశ్నలో ఏ పర్పస్ కోసం వేస్తున్నామో దానికి గురించిన లోడ్ బ్యాంక్ కెపాసిటీ అసెస్ చేసి చేయాలి. సో డూ వీ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ దట్ ఈ విలేజ్ రోడ్స్ కి ది రోడ్ బ్యాంక్ కెపాసిటీ లోడ్ బ్యాంక్ కూడా ఇట్స్ అబౌట్ ఆ పర్టికులర్ పాయింట్ యూ మెషర్ ఇట్ అట్ దట్ పాయింట్ అంతే కదా. యూ డోంట్ మెషర్ ఇట్ ఫర్ ఎంటైర్ రోడ్. ఎక్కడ లోడ్ పడుతుందో అక్కడ దర్ ఇస్ అ మెషర్మెంట్ ఆఫ్ హౌ మెనీ మెట్రిక్ టన్స్ ఇట్ విల్ హోల్డ్ ఆన్ అంతే కదా. దట్స్ హౌ వి మెషర్. They're not wrong. So, adi measure cheskoni, you come out with a standard and say that if it is, suppose quarry is under a location center, it is a commercial road. It is not only an agriculture market road. So, after at alanti time, there should be a separate estimate, a separate spec for application for them. So, let us do it right now. So, that's a very pertinent point. We'll discuss about it. బేరింగ్ కెపాసిటీ ఉంది. ఆ రకంగా మీరు చెప్పినట్టు రోడ్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఆ రోడ్డు లేదు. కిలోమీటర్ని బట్టి రోడ్లకు మన ఎస్టిమేట్ వేస్తున్నారు కానీ ఆ రోడ్డుకు ఉన్న ఇంపార్టెన్స్, రోడ్ మీద ఉండే ట్రాన్స్పోర్ట్, ఆ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ దానికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు వేయాలన్నా కూడా దాన్ని తగ్గించమని బయట నుంచి ఆదేశాలు వస్తున్నాయి. కిలోమీటర్కి ఎంత రేట్లు ఎందుకు అవుతుందని అది ఒక చర్చ ఈ స్థాయిలో జరిగితే అది పై స్థాయి దాకా అది చర్చ పోతే కానీ ఈ రోడ్లు బాగుపడుతుంది. అది తమ తాళం ద్వారా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రక్రియలో మొట్టమొదటి జిల్లా పరిషత్ సమావేశం జరుపుకోవడం, అందులో సుమారు 52 సంవత్సరాల కాలం నుండి కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ 12 నియోజకవర్గాలతో కూడినటువంటి శాసనసభ్యులు కొద్దిగా పట్టకపోవడం బాధాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు పాదయాత్ర సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో మనం కట్టుబడి ఉంది. దాన్ని ఈ నెలలోనే గత వారం రోజుల నాడే ఆచరణలో తీసుకురావడం అనేది సంతోషకరమైన దాదాపు రెవెన్యూ డివిజన్ అనేది బ్రిటిష్ కాలానికి ముందు, బ్రిటిష్ కాలంలో స్వాతంత్రానికి ముందు మేము కడప జిల్లాలో ఉన్నాం. తదుపరి కర్నూలు జిల్లాకు వచ్చాం. కానీ గత స్వాతంత్రానంతరం ఏర్పడేటువంటి ఈ ప్రకాశం జిల్లాలో 1970 సంవత్సరంలో మీకు ప్రకాశం జిల్లాలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే కడప జిల్లాలో మేము ఉన్నప్పటికీ, కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ, ఒంగోలులో ఉన్నప్పటికీ కూడా అదే 170 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎక్కువ తక్కువ అయినా తప్ప ప్రయోజనం చేకూరలే. కానీ ఈరోజు అభినందించాల్సింది, గౌరవించాల్సింది, సంతోషపడాల్సింది ఏంటంటే మా ప్రాంతం నష్టపోయిండి వచ్చేమో కానీ, మా ప్రాంతానికి ప్రయోజనం చేకూరకపోయిండి వచ్చేమో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన సందర్భంగా రాష్ట్రంలో 90-95% ప్రజలకు ప్రయోజనం చేకూరింది చెప్పేసి మాత్రం గర్వంగా తెలియపరచుకోగలుగుతా ఉన్నాం. ఎంత మంది అడిగిండే వాళ్ళమంటే ఆయన మంత్రిగా అయితేనేమి, లేకపోతే ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అయితేనేమి, ప్రతి ఒక్కటి మారుమూలలో ఉన్నటువంటి ఒక సందు బంధువులతో సహా చెప్పగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి ఆయన. అన్ని డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటాడు. ఏమన్నా మేము కూడా నియోజకవర్గమే, మా ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి అని చెప్పేవాడిని. నవకారంతో ఒకసారి బాధ అనిపించి చెప్పిన, మా ప్రాంతం అప్లాండ్ ఏరియాలో నీటి సమస్య ఎక్కువ. మాకు నీటి సమస్య ఎక్కువైనప్పుడు మీరు అందరూ ఈ ప్రాంతం వాళ్ళు శాసనసభ్యులు లేదా ప్రజాప్రతినిధులు పశ్చిమ ప్రాంతంలో ఎన్ని బోర్లిస్తే మాకన్నీ కావాలంటారు. ఇదంత ఇది కరెక్ట్ కాదన్నా, మీదేమో బ్రహ్మాండంగా నీళ్లు పైపులైనవి ఉన్నాయి, మాకైతే తాగనీకి కూడా నీళ్లు దొరకవు, కాబట్టి ఇటువంటి ఎక్కడ ఏది అవసరమో దాన్ని బట్టి ఏంటి అని చెప్పేసి అని తీసుకుంటారని తీసుకోవాల్సిందిగా ఎస్సీ గారిని త్వరలో ఇప్పుడు మన జెడ్పీటీసీలు అడిగిన వాళ్ళని సమాధానాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను.
పలచోడికి పోవడానికి జిల్లా పరిస్థితులు అయినా కనీసం ఒకటి కానీ ఉంచడం అనేది నాకైతే ఎక్కువ గిట్టుబాటు సార్. అలాగే నేను జనరల్గా చెప్పే అంశం ఏంటంటే జిల్లా పరిషత్ జనరల్ బాడీలో జడ్పీటీసీలు ఎంపీపీలు ఎక్కువగా మాట్లాడేదానికి అవకాశం ఉండాలి. ఏ అంశమైనా ముందుకొచ్చినప్పుడు డిపార్ట్మెంటల్ ఇష్యూ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ విషయాలు కూడా మాకు కూడా తెలిసి మేము అంతకంటే పై లెవెల్ ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది అని నేనైతే అభిప్రాయపడతాను. సరే ఇక విద్యాశాఖకి సంబంధించి నేను తక్కువ మాట్లాడు, నేను తక్కువ మాట్లాడు ఎందుకంటే నేను చెప్పేది నేనే పాటిస్తాను కదా. మీరు విద్యాశాఖ మిగతా శాఖల కంటే కొంత ఇన్నోవేటివ్గా క్రియాశీలంగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి శాఖ. మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక లెక్కలు రెడీమేడ్ లెక్కల్ని ఇచ్చి సరిపెట్టడం కాకుండా ఏమైనా మాకు కొంచెం ఎక్కువ జ్ఞానం పెంచేదానికి తగినట్టుగా రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఉదాహరణకి మన నాడు నేడు వాళ్ళు కావచ్చు, అమ్మ ఒడి గల వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఈ సంవత్సరం 720,000 పెరిగింది. చాలా పెద్ద విషయం, ఎప్పుడూ లేదు. మన రాష్ట్రంలో ఇప్పుడు 58.27% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతాం. 47% కూడా ఇప్పుడు ఉండేది కాదు. మరి మీరు ఇచ్చేటప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ రకమైనటువంటి అభివృద్ధి ఏమి జరిగిందని స్టాటిస్టికల్ డేటా మాకు ఇచ్చిగా ఉన్నట్టుగా ఎక్కువ తరగతి ఉండేది. మన వాళ్ళు కూడా అమలు తెలుసుకొని ఉండేవాళ్ళు. మీరు కూడా ఇందాక మాట్లాడినప్పుడైనా నెంబర్ చెప్తారని నేను ఆశించాను. కానీ 4 మీద ఉందో లేకపోతే గుంతలో ఉందో నాకు తెలియదు, కానీ మీరు చెప్పలేదు ఏమన్నా అంత రహస్యమా? అలాగే మండలాల వారిగా కూడా చెప్పినాడు. కానీ అయితే ఎక్కడ పెరిగారు ఎక్కడ పెరగలేదు అనేటటువంటిది కూడా కొంత అంచనాకి వచ్చేదానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇలాంటి అంశాలు ఇవ్వండి. ఇప్పుడు 247 స్కూళ్ళని ఈసారి నాడు నేడుకి 247 పేర్లు ఇవ్వండి. ఏమవుతుంది పేర్లు ఇచ్చినట్టు అందరూ మండలాల వారిగా చూసుకుంటారు కదా మా స్కూల్కి వచ్చిందని చెప్పి. కానీ పోయినసారి 1300 పాఠశాలలకు నాడు నేడు వస్తే ఈసారి 247కే వచ్చింది. అంటే పోయినసారి ప్రాథమిక పాఠశాల కూడా నాడు నేడులో ఉంటే ఈసారి హై స్కూళ్ళకు మాత్రమే పరిమితం చేశారు. ఎందుకు చేశారో మీకు నాకు ఇద్దరే తెలుసు. ఇక ప్రాథమిక పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటాయన్న నమ్మకం దాదాపు లేదు. 1, 2 తరగతులు అంగన్వాడీలు ఒకటిగా, 3 తరగతి నుంచి 10 తరగతి దాకా ఒకటిగా ఉండేటటువంటి ఒక నిర్ణయాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రమో తీసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు. 1, 2 మాత్రమే అంటే ఇక ప్రైమరీ స్కూల్ ప్రపంచంలో ఎక్కడైనా 1 నుంచి 5 దాకా అనేటటువంటి ఒక యూనిట్, ఆ యూనిట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిపోయి 2 ముక్కలైపోయి 1, 2 మాత్రమే అంగన్వాడీలతో కలిసి ఉంటే ఆ 1, 2 ఎంత అందంగా ఉంటాయో, వాళ్ళకి ఏం చదువు వస్తుందో, అది ఒక గడు రూపంలోనైనా ఉంటుందో లేదనేటటువంటిది మాకైతే పెద్ద ఆవేదన. అది మేము శాస్త్ర మండలిలో మాట్లాడాం, ఇక్కడ మాట్లాడే ఉపయోగం లేదు.